హైదరాబాద్ మహానగరానికి సంబంధించి మన రాష్ట్రానికి అదే రకంగా ఈ దేశానికి ఉన్న ప్రముఖమైన నగరాల్లో హైదరాబాద్ ఒకటి అన్న విషయం మనందరికీ తెలిసింది. మన రాష్ట్ర ప్రభుత్వం నిజానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో పరిపాలనా సంస్కరణలు ఎన్నో కొత్త చట్టాలు ఇవన్నీ కూడా గడిచిన 6 సంవత్సరాలుగా మనం తీసుకొని రావడం జరిగింది అధ్యక్షుడు. ఎన్నికల తర్వాత కొత్త సభ కొలువు తీరే ముందే కొత్త చట్టం తెద్దాం, కానీ ఈ లోపల ముఖ్యమైన కొన్ని సవరణలు ప్రతిపాదించాలి అని ప్రభుత్వం భావించింది అధ్యక్ష. దానికి అనుగుణంగానే ఒక 4-5 ముఖ్యమైన సవరణలు తీసుకొని ఈరోజు శాసన మండలి ముందుకు వచ్చాం అధ్యక్ష. అధ్యక్ష, అందులో మొట్టమొదటిది ముఖ్యమైనది, రాష్ట్ర జనాభాలో సగం దేశ జనాభాలో సగం ఉండే మహిళా సోదరిమణుల కోసం గతంలో 2015 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు ఒక జీవో ద్వారా, గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా 50% రిజర్వేషన్ మహిళలకు కల్పిస్తూ ఉన్న 150 డివిజన్లలో 75 డివిజన్లను ఆనాడు మహిళలకు రిజర్వ్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ అది జీవో ద్వారా చేశాం. ఈరోజు ఆ జీవోకు చట్టబద్ధత కల్పిస్తూ మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తూ 150 డివిజన్లలో 75 డివిజన్లకు మహిళలకే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం మొట్టమొదటి చట్ట సవరణ తీసుకొచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, దీంతో పాటు రెండవ ముఖ్యమైన సవరణ కూడా ఏం తీసుకొస్తా ఉన్నామంటే, కాంక్రీట్ జంగళ్లుగా మారిపోతున్న ఈ పట్టణాల్లో ఒక ప్రణాళిక ప్రకారం ప్రణాళికబద్ధంగా మనం హరితాన్ని కూడా పెంచాలి, హరిత వనాల్ని పెంచాలి, పచ్చదనాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు బ్రహ్మాండంగా హరితహారం కార్యక్రమం కానీ అర్బన్ లంగ్ స్పేసెస్ లాంటి కార్యక్రమాలు కానీ ఎన్నో తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల మొక్కలు నాటి మొన్న మధ్యన కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నివేదిక విడుదల చేసింది అధ్యక్ష. ఆ నివేదిక ప్రకారం కూడా తెలంగాణలో 5 నుంచి 6% ఇప్పటికే పచ్చదనం పెరిగిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. కానీ హైదరాబాద్లో మరింతగా దీన్ని పెంచాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావించింది. గడిచిన 4 సంవత్సరాలుగా తీసుకుంటే హైదరాబాద్ బడ్జెట్ కనుక చూసుకున్నట్టయితే, జీహెచ్ఎంసీ బడ్జెట్ చూసుకున్నట్టయితే 2.5% బడ్జెట్ని మనం ఈ హరిత ప్రణాళికకు పెట్టుకున్నాం అధ్యక్ష. కానీ సరిపోదు, దానికి 4 ఇంతలు పెంచాలి అన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అదేవిధంగా ప్రభుత్వం భావించి 2.5% కాదు, దీన్ని 10% పెంచాలి. తద్వారా హైదరాబాద్లో ప్రస్తుతం ఒక 26 నర్సరీలు ఉన్నాయి అధ్యక్ష, వాటిని 500 నర్సరీలు చేయబోతా ఉన్నాం. అదే రకంగా హైదరాబాద్లో మియావాకి ప్లాంటేషన్ యాదాద్రి మోడల్లో చాలా పెద్ద ఎత్తున మరి అర్బన్ లంగ్ స్పేసెస్ కూడా డెవలప్ చేయాలని, హైదరాబాద్ చుట్టూ ఉండే అర్బన్ ఫారెస్ట్ బ్లాక్స్ కూడా ఏవైతున్నాయో వాటిని కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని సంకల్పించి ఒక 10% బడ్జెట్ను గ్రీన్ బడ్జెట్గా పెట్టుకోవడం, దాంతోపాటు కేవలం బడ్జెట్ పెట్టడం మొక్కలు పెట్టడమే కాదు, మొక్కలను సంరక్షించాలి, వాటిని బతికించుకోవాలి అన్న ఉద్దేశంతో మనం 85% సర్వైవల్ కూడా ఉండాలి, లేకపోతే ఆ కార్పొరేటరు ఆ వార్డ్ ఆఫీసరే దానికి బాధ్యత వహించాలి. లేని పక్షంలో వారిని తొలగించే విశేషాధికారం కూడా ప్రభుత్వానికి చట్టం ద్వారా మరి ఇస్తూ ఇదొక సవరణ కూడా తీసుకొని వచ్చినాం అధ్యక్ష. దీంతో పాటు పార్టిసిపేటరీ డెమోక్రసీ అంటారు అధ్యక్ష, ఈ ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో, ఎందుకంటే పురపాలన అనే పదంలోనే పౌరుల భాగస్వామ్యంతో కూడిన పాలన అనే ఒక అర్థవంతమైన ఆలోచన ఉంది అధ్యక్ష. కాబట్టి పౌరుల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా జీహెచ్ఎంసీ అడ్మినిస్ట్రేషన్లో కానీ పౌరుల సూచనలు కానీ సలహాలు కానీ తీసుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి డివిజన్, 150 డివిజన్లు ఉంటే ప్రతి డివిజన్లో 4 వార్డు కమిటీలు, ఒక్కొక్క వార్డు కమిటీలో 25 మంది సభ్యులతో మనం ఒక చట్ట సవరణ కూడా తీసుకొని అందులో ఈ వార్డు కమిటీల ఏర్పాటును కూడా మనం ప్రతిపాదిస్తూ ఉన్నాం అధ్యక్ష. ప్రతి వార్డు కమిటీ అంటే 4 రకాల వార్డు కమిటీలు ఉంటాయి అధ్యక్ష. ఒకటి సీనియర్ సిటిజన్స్ కమిటీ, చాలామంది నిష్ణాతులు ఉంటారు, పెద్దలు ఉంటారు. రెండవది మహిళా కమిటీ, మూడవది యూత్ కమిటీ, నాలుగవది ఎమినెంట్ సిటిజన్స్ కమిటీ. ఇప్పుడు చాలా సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్స్, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, కాలనీ అసోసియేషన్లు ఇవన్నీ కూడా యాక్టివ్గా ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళందరినీ కూడా ఇందులో కోఆప్ట్ చేసుకుంటూ మరి డివిజన్కు 100 మంది అంటే మొత్తం 150 డివిజన్లు చూసుకున్నట్టయితే 15,000 మంది అధ్యక్ష. ఈ 15,000 మంది ప్రజా సైన్యాన్ని కూడా జీహెచ్ఎంసీ వినియోగించుకునే విధంగా, జీహెచ్ఎంసీ పరిపాలనలో కొత్త పుంతలు దొక్కే విధంగా ఈ ప్రతిపాదన కూడా తీసుకొని వస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇది కూడా ఒక ముఖ్యమైన సవరణ నేను భావిస్తూ ఉన్నా అధ్యక్ష. వీటితో పాటు అదే రకంగా మనం ఎన్నికలు నిర్వహించే విషయంలో కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో ఇన్ కన్సల్టేషన్ ఇన్ కన్కరెన్స్ విత్ గవర్నమెంట్ ఎన్నికల తేదీలు ఖరారు చేయాలి అనే ఒక ప్రతిపాదన కూడా, ఒక సవరణ కూడా తీసుకొని వస్తూ ఉన్నాం. అది కూడా ముఖ్యమైనదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కానీ, ప్రత్యేక పరిస్థితులు కానీ, డిప్లాయ్మెంట్ ఆఫ్ స్టాఫ్ కానీ ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వంతో సంప్రదించి ఆలోచనకు అనుగుణంగా చేసే విధంగా మనం ఈ సవరణ కూడా తీసుకొని వస్తూ ఉన్నాం. ఇక చివరిది అధ్యక్ష, మన దేశంలో జనగణన ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది అధ్యక్ష, సెన్సస్. కానీ మన జీహెచ్ఎంసీ చట్టంలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి టర్మ్ చేంజ్ అనేది ఒకటి ఉంది అధ్యక్ష, రిజర్వేషన్ మార్పిడి టర్మ్ చేంజ్ అనేది ఉంది అధ్యక్ష. దాన్ని కూడా మనం, ఎందుకంటే
కార్పొరేటర్లు కూడా జవాబుదారితనాన్ని పెంచాలి, ఫోకస్డ్ అటెన్షన్తో పనిచేయగలగాలి. ఒక టర్మే ఉంటే లాభం లేదు, ఎందుకంటే జనగణననే 10 సంవత్సరాల కోసం జరుగుతున్నప్పుడు రిజర్వేషన్ల మార్పు కూడా దానికి అనుగుణంగా పెడితే బాగుంటుందన్న ఉద్దేశంతో 2 టర్మ్లకు రిజర్వేషన్ ఫిక్స్ చేస్తూ, పోయిన టర్మ్ ఏదైతే ఉన్నదో 2015లో మనం ఏదైతే ఎన్నికలు జరుపుకున్నామో ఆ టర్మ్ మొదటి టర్మ్గా పరిగణిస్తూ, ఇప్పుడు 2020 కానీ 21 కానీ ఎప్పుడు ఎన్నికల కమిషన్ నిర్వహిస్తే అప్పుడు జరిగే ఎన్నికను 2వ టర్మ్గా మరి అనుకుంటూ ఇదొక సవరణ కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. దీనివల్ల మేము ఆశిస్తున్నది ఏమంటే కార్పొరేటర్లలో కూడా జవాబుదారితనం పెరుగుతుందని, ఫోకస్డ్ అటెన్షన్తో పనిచేయగలుగుతారని, 2 టర్మ్లు నిర్దిష్టంగా వారికి కాలపరిమితి ఇచ్చినట్టయితే, సమయం ఇచ్చినట్టయితే దానికి అనుగుణంగా పనిచేయవచ్చన్న ఉద్దేశంతో ఈ 5వ సవరణ కూడా తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. అన్ని కూడా పాజిటివ్ సవరణలు, పాజిటివ్ ఆలోచనలు తప్ప ప్రభుత్వానికి వేరే రకమైన ఆలోచన లేదు అధ్యక్ష.